మన తప్పు ఉంటేనో పొరపాటు జరుగుతానో సారీ చెప్తాం, కానీ ఎవరో చేసిన తప్పుకు మనం క్షమాపణ అడుగుతామా? సవ్వాలలేదు, నేనెందుకు చెప్తా అంటాం బరాబర్. కానీ రాజకీయంలో అట్లుండదు లో, ఏలేటోళ్ళే అన్ని చూసుకోవాలి. ఏడెం జరిగినా శేషినోళ్ళ కంటే వెనుకమర్లు ఉన్నోళ్ళదే జిమ్మేదారు ఎక్కువ ఉంటుంది. అంతకు గా పరిస్థితి వస్తే ఎహన్ నాకేం సంబంధం అని తప్పించుకోవచ్చు కూడా. కానీ మహారాష్ట్రలో శివాజీ విగ్రహం గూళ్ళినందుకు సారీ చెప్పిండు ప్రధానమంత్రి మోడీ సారు. మేరే ఆరాధ్య దేవ్ छत्रपति शिवाजी महाराज की उनके चरणों में मस्तक रख के माफी मांगता हूँ. 8 నెలల కిందట 35 అడుగుల పేద విగ్రహాన్ని మోడీ సారే ఓపెన్ చేసిండు. మొన్న గాలి తాకుడు తాకితే కూలి ముక్కలు ముక్కలైంది. ఏం తక్కువ 2.5 కోట్లు ఖర్చు పెట్టినా అత్తరబుత్తర కట్టిండ్రని మస్తులొల్లైతాంది. అసలు ఇంత పెద్ద విగ్రహానికి పర్మిషనే లేదట. చిన్నది మట్టి బొమ్మ పెడతాం అని చెప్పిండ్రట మొదలు. పనిలో లాపర్వా చేసిన ఒకళ్ళని అరెస్ట్ చేసిండ్రు, శిల్పి మీద కేసు అయింది. చెప్పునే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్లు ఉండే గిసొండియాల శివాజీ మహారాజ్ విగ్రహం గూలే వరకు ప్రతిపక్షాలు గైజిన లేసినాయి. ఎన్నో సంఘాలు రోడ్ల మీద అందుకే ఏరే పని మీద మహారాష్ట్రకు వచ్చిన ప్రధానమంత్రి సార్ సారీ చెప్పిండు అన్నట్టు. అట్లనే బందోబస్తు విగ్రహం కట్టిస్తారట. కానీ దేశాన్ని వెళ్ళే మీతోటి సారీ చెప్పాల్సిన పరిస్థితి తెచ్చిన సంగతి చూడురు సారు, అస్సలు ఇడ్సకుర్రీ.